కొందరికి జుట్టు నెరుస్తుంది, మనోడికి జుట్టు మెరుస్తుంది. సదరన్ సినిమాలో అతను ఒక సిల్వర్ లైనింగ్. లైఫ్ చాలా సింపుల్, నో వైనింగ్ నో డైనింగ్. రిస్క్ అజిత్ కుమార్ ఇంటి పేరు, మంచితనం ఆయన ముద్దు పేరు. మనం బతకాలంటే ఎవరినైనా ఎంతమందినైనా చంపచ్చు, ఇది తమిళ సూపర్ హిట్ బిల్లాలోని డైలాగ్. రియల్ లైఫ్ లో ఈ డైలాగ్ తో మాస్ ను ఉర్రూతలోగించిన హీరో అజిత్, కానీ రియల్ లైఫ్ లో ఆయన క్యారెక్టర్ మాత్రం ఆ పాపులర్ డైలాగ్ కి పూర్తి విరుద్ధం. మనం బతకడం కాదు, చుట్టూ అంతా బతకాలి, బాగుండాలి, ఇది అజిత్ తత్వం. అజిత్ గురించి మాట్లాడుకునే ముందు నిర్మాత ఏఎం రత్నం గురించి చెప్పుకోవాలి. ఒకట రెండా బోల్డ్ అని కోట్లు పోసి భారతీయుడు జీన్స్ లాంటి భారీ చిత్రాలు తీసిన నిర్మాత. ఆయన అడగడమే ఆలస్యం, ఏ హీరో అయినా డేట్లు ఇవ్వాల్సిందే. నిర్మాతగా రత్నానికి ఉన్న క్రేజ్ ఇమేజ్ అలాంటివి, కానీ అదంతా గతం. ఇప్పుడు రత్నం వాళ్ళెవరికి గుర్తులేడు, ఒకడికి మాత్రం గుర్తున్నాడు, ఆ ఒక్కడు అజిత్. రత్నం లాంటి నిర్మాతను మళ్ళీ నిలబెడితే ఇండస్ట్రీకి మంచిదని అజిత్ నమ్మాడు. అజిత్ ఎప్పుడు అంతే, తను నమ్మిందే చేస్తాడు. అప్పుడెప్పుడో తన కాదల్ కొట్టయ్యని తెలుగులో ప్రేమలేఖగా అందించిన రత్నాన్ని పిలిచి మరీ డేట్ ఇచ్చాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు సినిమాలు. రత్నం మళ్ళీ పుంజుకున్నాడు, వైభవం మొదలైంది. ఇదంతా అజిత్ చలవే. మీకు స్టీకర్ గుర్తున్నాడా? అదే అండి, గొల్లపూడి మారుతిరావు కొడుకు తీసిన ప్రేమ పుస్తకం సినిమా గుర్తుందా? ఆ స్టీకరే ఈ అజిత్. హీరోగా అతని ఫస్ట్ ఫిలిం అదే. నిజానికి హీరో అజిత్ తొలి అడుగులోనే సినిమా కథంత డ్రామా ఉంది. అవకాశం ఇచ్చిన గొల్లపూడి కొడుకు సినిమా షూటింగ్ మొదలైన 9వ రోజే చనిపోయాడు. వైజాగ్ షూటింగ్ లో రాకాశ సముద్రం అలా మింగేసింది. శ్రీనివాస శవాన్ని శ్మశానం దాకా మోసాడు అజిత్. దుఃఖాన్ని దిగమింగి కొడుకు ప్రేమించిన వెండితెర పుస్తకాన్ని గొల్లపూడి పూర్తి చేశాడు. అజిత్ హీరో అయ్యాడు, ఆ సినిమా ఆడలేదు. కానీ అజిత్ కి తమిళ ఛాన్సులు వచ్చాయి. అజిత్ నచ్చింది చేస్తాడు, నచ్చినట్టు బతుకుతాడు. కేరళ అయ్యర్కి కలకత్తా సింధీకి హిందువుగా పుట్టిన అజిత్ క్రిస్టియన్ శాలినిని పెళ్లి చేసుకోవడం కావచ్చు, 6 సినిమాలకు జుట్టుకు రంగేయకపోవడం కావచ్చు, కలెక్షన్ కోసం సినిమా ప్రమోషన్ కి తిరగకపోవడం కావచ్చు, యాడ్స్ లో చేయనని భీష్మించుకోవడం కావచ్చు, చివరికి ఇంట్లో పని వాళ్లకు ఇల్లు కట్టించి ఇవ్వడం కావచ్చు. సినిమా ఫీల్డ్ లో అజిత్ ఒక యూనిక్ ఎగ్జాంపుల్. రజనీ కమల్ హాసన్ లో అభిమానించే అజిత్ వాళ్ళు క్రమంగా స్లో అవుతున్న టైంలో వచ్చాడు. లిబరలైజేషన్ ఎరాలోని నవతరం ప్రేక్షకుల టైంలో వచ్చాడు. విక్రమ్ విజయ్ లాంటి కొత్త నీటితో పైకొచ్చాడు. తెలుగు ఫీల్డ్ లోకి మళ్ళీ రాలేనంతగా బిజీ అయ్యాడు. యూత్ఫుల్ రొమాంటిక్ పాత్రలతో అజిత్ స్టార్ అయ్యాడు. యాక్షన్ పాత్రలకు ఎదిగాడు. నెలసిన జుట్టుతో మెచ్యూర్ పాత్రలకు మారాడు. 44 ఏళ్ల వయసులో 25 ఏళ్ల కెరియర్, 55 సినిమాలు. సినిమాను అజిత్ అమితంగా ప్రేమిస్తాడు. డబ్బు పెట్టిన నిర్మాత తీస్తున్న దర్శకుడు బాగుండాలని తప్పిస్తాడు. అజిత్ రజనీకాంత్లా స్టైల్ స్టార్ కాదు, కమల్లా అద్భుతమైన పర్ఫార్మరు కాదు, విజయ్ ధనుష్లా మంచి మాస్ హీరో అసలే కాదు. కానీ వాళ్ళందరిలో లేనిది ఇతనిలో ఉంది, అదే జనాలకు నచ్చింది. ఎక్స్ట్రాలు లేవు, హంగామాలు ఉండవు. ఇప్పుడు అతను తమిళ సినిమాకు సైలెంట్ నెంబర్ 1. ఆటో మెకానిక్ గా మొదలై రేసింగ్ డబ్బు కోసం గార్మెంట్ ఎక్స్పోర్ట్ కంపెనీలో ఉద్యోగం చేసి పత్రికల్లో ప్రకటనలకు మోడల్ గా మారి సినిమాల్లో స్థిరపడిన రోజులన్నీ అజిత్ కి బాగా గుర్తు. ఒక జీవితం దాన్ని అనుకున్న రీతిలో ఆనందంగా గడపాలి, అది అతని తత్వం. చావంటే భయమున్నవాడు రోజు చేస్తాడు, భయం లేనివాడు ఒకేసారి చేస్తాడు. ఇది అజిత్ సినిమా పంచ్ డైలాగే కాదు, ఆయన లైఫ్ ఫిలాసఫీ కూడా. అందుకే భయపడకుండా రిస్క్ చేస్తాడు, అది షూటింగ్ ఫైట్ అయినా బయట రేస్ అయినా. 18వ ఏట నుంచి బైక్ కార్ రేసుల్లో దేశ విదేశాల్లో పాల్గొన్న ప్రాణం అజిత్ది. ప్రమాదాల పాలయ్యాడు, 1 కాదు 2 కాదు, 15 సర్జరీలు, అందులో 5 ఏకంగా వెన్నెముకకే. అయినా ఆగలేదు, బిల్లాల్లో డైలాగ్లో ఐఎమ్ బ్యాక్ అన్నాడు. ఫార్మా 2 రేస్ లో పాల్గొన్నాడు. బైక్ కారే కాదు, విమానం నడపాలని అజిత్ ఆశ. ప్రైవేట్ పైలట్ లైసెన్స్ రాలేదు. అజిత్ నిరాశపడి ఆగిపోకుండా ఏరో మోడలింగ్ చేశాడు. కొన్నాళ్ల క్రితం స్విట్జర్లాండ్ లో కొన్న కొత్త BMW బైక్ పై పూణె నుంచి చెన్నై దాకా రైడ్ చేశాడు. తనలోని పసితనం కాపాడుకుంటున్నాడు. వరుస హిట్ల విజయ గర్వం తలకెక్కించుకోకుండా హాయిగా ఇంట్లో కూతురు అనుష్కతో కొడుకు అద్విక్తో గడుపుతాడు. విడ్డూరం ఏంటంటే అజిత్ ఫ్యాన్ క్లబ్స్ వద్దంటాడు, అమ్మా నాన్నను బాగా చూసుకోండని చెబుతాడు, అవసరంలో ఉన్న వాళ్లకు అండగా నిలబడమంటాడు. ఏఎం రత్నానికి అజిత్ చేసింది అదే. అందుకే చాలా మంది స్టార్స్ ఉండొచ్చు, కానీ అభిమానులు అన్నట్లు అల్టిమేట్ స్టార్ మాత్రం అజితే. పేరు, ప్రతిష్ట, డబ్బు, ఈ స్టార్ కి స్టేటస్ ఇవాళ ఉంటాయి, రేపటికి వెళ్తాయి, కానీ అజిత్ ఎప్పటికీ ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.